हाय दिस इज रोजा वेलकम टू आई डिमांड ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన మిలీనియం డెవలప్మెంట్ గోల్ ప్రకారం ఏ దేశ ప్రజలకైనా మంచినీరు శుభ్రమైన టాయిలెట్లు కనీస అవసరం 2015 నాటికి మన దేశంలో కనీసం 100 కోట్ల మందికి ఈ రెండు సౌకర్యాలు ఏర్పడాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ కూడా పనిచేస్తున్నాయి దేశంలోని స్కూళ్లన్నింటిలో తప్పనిసరిగా టాయిలెట్లు ఉండాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది ఇది ఆరోగ్యానికి సంబంధించిన అంశం అందుకే ఐ న్యూస్ పోరించిన ఈ చైతన్య సంఖారావానికి వేల గొంతులు జత కలుస్తున్నాయి మా స్కూల్లో సమస్య పరిష్కరించండి అంటూ చిన్నారులంతా సమైక్యంగా నినదిస్తున్నారు మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తేనే వారు అభివృద్ధి సాధిస్తారు కానీ చిన్న సమస్యలతోనే అమ్మాయిలు చదువుకు దూరం అయిపోతుంటే ఇక ముందడుగు పడేదెప్పుడు లింగ వివక్ష కొనసాగుతోందనడానికి ఇదే ఉదాహరణ బాలికల ఉజ్వల భవిష్యత్తులో చీకట్లు అలుముకుంటుంటే స్పందించాల్సిన బాధ్యత మనందరిది స్కూల్ పిల్లలు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారో ఏం కావాలని డిమాండ్ చేస్తున్నారో చూసేందుకు మహబూబ్ నగర్ జిల్లా వెళ్దాం అరుంధతి సినిమా కథ నేపథ్యమంతా మహబూబ్ నగర్ జిల్లా గద్వాల సంస్థానం గురించి చరిత్ర మాట ఎలాగున్నా అందులో చూపించిన పాడుబడిన బంగ్లా లాంటి పడులు పాలమూరులో చాలానే ఉంటాయి ఇలాంటి భయంకరమైన భవనాల్లో చిన్నారులు చదువులు సాగుతున్నారు కొల్లాపూర్ మండలం ఎనమనబెట్టలో బడిని చూస్తే పెద్దవారే భయంతో వణికిపోతారు పెచ్చులూడిన పాతకాలపు గోడలు ఎప్పుడు పడిపోతుందో తెలియని పైకప్పు ఇందులోనే బిక్కుబిక్కుమంటూ పిల్లలు గడిపేస్తున్నారు నారాయణపేటలోని ఈ స్కూల్ వాన వస్తే ద్వీపంలా మారుతుంది క్లాస్ రూమ్ లోకి ఎట్టవడం సప్త సముద్రాలు దాటినంత కష్టం చిన్నారులందరూ బడికి పెద్దలంత పన్నులకు అంటూ రాష్ట్ర ప్రభుత్వం 100% కార్యక్రమాన్ని నమోదు చేస్తున్నప్పటికీ మహబూబ్ నగర్ జిల్లాలో మాత్రం మౌలిక సదుపాయాలు విద్యార్థులకు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వము వెనుకంజ వేసిందని చెప్పుకోవచ్చు మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలపై స్పెషల్ రిపోర్ట్ ఇక కొత్తకోట ప్రాంతంలోని పాలెం స్కూల్లో విసిరేసినట్లుండే టాయిలెట్లు చుట్టూ అడవిలా పెరిగిపోయిన పిచ్చి చెట్లు భవనాలే పాడుబడిపోతే ఇక మౌలిక వస్తువులు మాత్రం ఎక్కడి నుంచి వస్తాయనేది విద్యార్థుల ప్రశ్న జిల్లా కేంద్రంలోని ఏనుగుండ హైస్కూల్ పరిస్థితి కూడా ఇలాగే తయారైంది బడి బాగుగులు చూసేవారు లేక పాములు కూడా వచ్చేస్తున్నాయని పిల్లలు దగ్గోలు పెడుతున్నారు మా స్కూల్లో బాత్రూమ్లు క్లీన్ గా లేవు స్మెల్ వస్తుంటాయి గుంతలు గుంతలుగా ఉన్నాయి చెత్త చెదారం చాలా ఉంది వర్షాలు పడ్డప్పుడు అన్ని పాములు అలాంటివి వస్తుంటాయి మాకు చాలా ఇబ్బందిగా ఉంది వాటర్ సప్లై లేదు ఏనుగుండు ఒక్కటే కాదు ఉన్నతాధికారులంతా ఉండే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో రామ్నగర్ అప్పనపల్లి లాంటి స్కూళ్లలోనూ అక్షరాల ఇదే పరిస్థితి జిల్లాలో 3000కు పైగా సర్కారు స్కూళ్లలో 5.5 లక్షల మంది పిల్లలు చదువుకుంటున్నారు ఇక్కడ ప్రధాన సమస్య భవనాలు శిథిలావస్థకు చేరడం సుమారు 500 బిల్డింగ్లు పాతబడిపోయాయి ఇక టాయిలెట్లు లేక విద్యార్థులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం సప్లై కూడా లేదు అందుకు మాకు వాటర్ అండ్ బాత్రూమ్ నీట్గా ఉండాలని కోరుతున్నాం ఇక్కడ మాకు బాత్రూమ్స్ క్లీన్గా లేవండి
బయటికి వెళ్ళాలంటే మాకు ఇబ్బందిగా ఉంటుంది. అందుకని స్కూల్ బిల్డింగ్స్ కూడా లేవు. అందుకని మాకు సరైన వసతులు కల్పించాలని కోరుకుంటున్నాం. మడుకోవడానికి అనుకూలంగా లేదు, తొందరగా బాగు చేస్తారని నేను కోరుతున్నాను. పిల్లలందరికీ ఉచితంగా నిర్బంధంగా విద్య అందించాలని చట్టం చెప్తోంది. స్కూల్లో అన్నీ సక్రమంగా ఉంటేనే పిల్లలు అడుగు పెడతారు, అనుకున్నట్లు చదువు సాగుతుంది. పాలమూరు జిల్లాలో అపసవ్యంగా నడుస్తున్న విద్యా వ్యవస్థలో రోజురోజుకు ఫలితాలు దిగజారిపోతున్నాయి. మహబూబ్ నగర్ 64 మండలాలున్న పెద్ద జిల్లా. ఏటేటా నిధులుస్తున్నా విద్యా వ్యవస్థది ఎంతో దీనావస్థ. ఎప్పుడూ ఫలితాల పట్టికలో చివరినే మిగిలిపోవాల్సిన దుస్థితి. విద్యా ప్రమాణాలు పెరగాలంటే స్కూళ్లలో మౌలిక వసతులు మెరుగుపడాలి. ఇందుకు కంకణం కట్టుకోవాల్సింది ఉన్నతాధికారులే. గ్రామీణ పాఠశాలలోనూ నీటి వసతి లేకుండా పోయింది. అందుకే టాయిలెట్లున్న నిరుపయోగంగా మారుతున్నాయి. విద్యా కమిటీల ప్రతినిధులు సమస్యను పట్టించుకోవడం లేదంటారు బాలికలు. బాత్రూమ్ ఉన్నాయి కానీ అవి క్లీన్ గా లేవు, ఎప్పుడు చెత్త చెదారం ఉంటుంది. మగపిల్లల కంటే ఆడపిల్లలే చాలా మంది ఉన్నారు. మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. బాత్రూమ్లు లాట్రూమ్లు ఏవి క్లీన్గా లేవు, తక్కువగా ఉన్నాయి. కాబట్టి దీని గురించి మీ అధికారులకు ఎన్నిసార్లు తెలియజేసినా కూడా పట్టించుకోవటం లేదు. మేమందరం బయటకు వెళ్ళాల్సి వస్తుంది. ఎక్కువగా మరుగుదొడ్లు కట్టించి మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము. విద్యార్థులతో పాటు మహిళా టీచర్లు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. డోర్లు లేని వాటికి వెంటనే మరమ్మతులు చేపట్టాలంటున్నారు కొంతమంది మహిళా టీచర్లు. బిల్డింగ్ సహూలత్ భీ నహీ ఔర్ బైతుల్ ఖలా కి సహూలత్ భీ నహీ జిస్కి వజహ సే తుల్పా కు బహుత్ సారే పరేషానియాం కర్నా పడ రహా హై నెక్స్ట్ టైమ్ పే ఔర్ బీచ్ మే భీ టీచర్స్ కు బహుత్ దుష్వారియాం హో రహీ హై. సో మే ఆప్ సే గుజారిష్ కర్తీ హూం యా ఇల్తిజా కర్తీ హూం కి హమారే యహాం బిల్డింగ్ కి తామీర్ జల్ద్ సే జల్ద్ కర్కే బచ్చోం కి సహూలత్ కర్ దే. వాటర్ ఫెసిలిటీ లేక ఈ బాత్రూమ్లన్నీ చాలా గలీజ్ వాసన వస్తున్నాయి. పిల్లలు తరగతి గదిలో కూర్చోలేకపోతున్నారు. మహిళా టీచర్లకు ఇంకా చాలా ఇబ్బందిగా ఉంది. బయటకు వెళ్ళడానికి పరిస్థితి లేదు. ఆడపిల్లల్ని కూడా బయటకు పంపించలేకపోతున్నాం. కాబట్టి బాత్రూమ్లు వాటర్ బాగా ఫ్లోటింగ్ ఉండేటట్టు మాకు వాటర్ కనెక్షన్ ఇచ్చి ఈ మున్సిపాలిటీ వాళ్ళు మాకు విద్యార్థులకి అన్ని రకాలుగా ఉపాధ్యాయ మహిళా ఉపాధ్యాయ టీచర్లకు కూడా చక్కగా ఈ వాటర్ ఫెసిలిటీని ఏర్పాటు చేసి బాత్రూమ్లు నీట్గా ఉండేటట్టు చేస్తే సంతృప్తికరం. రాజు విద్యామిషన్ అధికారులు భవనాల కొరత మీద దృష్టి సారించారు. టాయిలెట్ల నిర్మాణాలు చేపడుతున్నామంటున్నారు అధికారులు. ఇప్పుడు మొన్ననే మనకు ఎండాకాలం చని మరి వర్షాకాలం స్టార్ట్ అయింది. కానీ మరి వాటర్ ప్రాబ్లం అనేది మొత్తం జిల్లాలోనే మరి ఉంది. మరి అటువంటి వాటర్ ప్రాబ్లం లేకుండా కూడా మరి చేసానికి మరి అక్కడ ఉన్నటువంటి పాఠశాల యాజమాన్యాలతో ఎస్ఎంసీలతో కూర్చొని మరి తప్పనిసరిగా ప్రతి పాఠశాలకు కూడా మరి వాటర్ సప్లై చేసే ప్రయత్నిస్తాం. ఈ యొక్క పాఠశాల యొక్క అభివృద్ధి కోసానికి మరి ఆ పాఠశాల విద్యా కమిటీల యొక్క సహసహకారాలు తీసుకొని తప్పనిసరి కూడా గిట్టి పాఠశాలకు ఎటువంటి ఎన్నిక నుండి జరగకుండా విద్యార్థులకు ఎటువంటి ఎన్నిక నుండి జరగకుండా అన్ని రకాల వసతులతో మంచి విద్యను అందించడానికి విద్యాశాఖ ఎల్లప్పుడూ కూడా ప్రయత్నించడం జరుగుతుంది. అధికారుల ప్రణాళికలు ఘనంగానే ఉన్నాయి, ఫలితాలు చూస్తే అంతంత మాత్రమే. ఎప్పట్లాగే సమస్యలతో విద్యా సంవత్సరం ఆరంభమైంది. పరిష్కారం దిశగా ఇప్పుడే అడుగులు పడకపోతే ఏళ్లకేళ్లు గడిచిపోతూనే ఉంటాయి. సమస్యలతో విద్యార్థుల చదువులు ముందుకు సాగనప్పుడు ప్రమాణాలు ఎలా పెరుగుతాయి, ఫలితాలు ఎలా మెరుగుపడతాయి? పాలమూరు బిడ్డల ప్రశ్న ఇదే.
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా సర్కారు బళ్ళను సైతం తీర్చిదిద్దుతామంటూ రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్నప్పటికీ విద్యార్థులకు సదుపాయాల కల్పన అమలు విషయంలో మాత్రం పర్యవేక్షణ లోపించడం కారణంగా ఈరోజు విద్యార్థులు చెప్పుకోలేని ఇబ్బందులకు గురవుతున్నారు. విమర్శకుల నోరు మూపించాలంటే రాష్ట్ర ప్రభుత్వము పర్యవేక్షణతో పాటు విద్యార్థులకు కావలసిన సదుపాయాలను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాలమూరు జిల్లాలోని పాఠశాలల దుర్భర పరిస్థితిపై ఇప్పటికైనా రాష్ట్ర అధికారులు రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరామ్యాన్ జాకర్తో మధు, ఐన్యూస్, మహబూబ్ నగర్. దేశ అభివృద్ధి అంటే ఎంతమందికి సెల్ ఫోన్లున్నాయి, ఎన్ని కంప్యూటర్లు వాడుతున్నారన్నది కాదు, ఎంతమందికి మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయనేది ముఖ్యం. స్కూళ్లలోనూ అంతే. టీచర్లు క్లాస్ రూములున్నట్లే డ్రింకింగ్ వాటర్, టాయిలెట్ ఫెసిలిటీ కూడా కావాల్సిందే. ఇవి లేని స్కూళ్లలో చిన్నారులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రముఖులేమంటున్నారో చూడండి. స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా చాలా వరకు మన ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్ వసతులు లేవని తెలియటం అత్యంత దారుణమైన విషయం. దీనివల్ల చాలామంది మన ఆడపిల్లలు చదువుకోలేకపోతున్నారన్నది ఇంకా దారుణమైన విషయం. విద్య అనేది మన అందరి హక్కు. కాలేజెస్లో స్కూల్స్లో ఆడవాళ్ళకి ప్రత్యేక టాయిలెట్స్ ఉండాలి అని చెప్పి ఫైట్ చేస్తున్నారండి. దానికి నేను కూడా సపోర్ట్ చేస్తున్నాను. ఆడపిల్లలకి అలా ప్రత్యేకంగా ఒక ప్లేస్ కల్పించడం అనేది సమాజంలో మన అందరి బాధ్యత అని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ దానికి మీరు అందరూ కూడా హెల్ప్ చేయండి. మా గోడు ఎవరికి చెప్పుకోవాలంటున్న లేడీ టీచర్ల వివరాలు బ్రేక్ తర్వాత చూద్దాం. స్టే ట్యూన్డ్.